శేఖర్ కమలా ఇతర దర్శకులతో పోలిస్తే ఆయన చేసే సినిమాలు ఎంతో భిన్నంగా ఉంటాయి. ప్రేమ రొమాన్స్ను చూపిస్తూనే మంచి సందేశంతో కూడిన సినిమాలను చేస్తుంటారు. అందుకే ఆయన సినిమాలు అన్నీ మంచి సక్సెస్ని సాధిస్తూ ఉంటాయి. అయితే సందేశం ఇవ్వాలనే కొన్ని సందర్భాల్లో చేసే పనులు విమర్శల పాటు కూడా చేస్తుంటాయి. ఏదో జరుగుతుంది అనుకుంటే ఇంకేదో జరిగింది, అది సమస్యలను తెచ్చిపెడుతుంది. ఇప్పుడు శేఖర్ కమలకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. రీసెంట్గా ఆయన దర్శకత్వంలో విడుదలైన సినిమా లవ్ స్టోరీ, నాకు చేత సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. విజయవంతంగా ప్రదర్శనమవుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి నాగ చైతన్యల మధ్య జరిగే ప్రేమ సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరించారు దర్శకుడు శేఖర్ కమల. ఇక సినిమాకు పవన్ సిహెచ్ అందించిన సంగీతం అన్నిటికన్నా ప్లస్ పాయింట్గా నిలిచింది. ముఖ్యంగా సారంగ దర్యా అనే పాట ఇప్పటికే మ్యూజికల్గా బ్లాక్ పోస్టర్ హిట్ సాధించిన విషయం తెలుసు. అయితే ప్రస్తుతం కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్న లవ్ స్టోరీ అనుకోని చిక్కులో పడింది. ఇక ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో పూజా గదిలో మహాలక్ష్మి ఫోటో పక్కనే జీసస్ ఫోటో ఉన్నట్టు చూపించారు. అయితే అన్ని మతాల ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు శేఖర్ కమల ఈ పని చేసినట్టు అనిపించిన హిందూ సంఘాలు మాత్రం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హిందూ పూజా గదిలో జీసస్ ఫోటో ఎలా పెడతారు అంటూ వాళ్ళు మండిపడుతున్నారు. అదే పని మసీదులో చేస్తే ఊరుకుంటారా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ మధ్యకాలంలో హిందూ దేవులను కించపరచడం పొరపాటుగా మారిపోయిందని, అలాంటి సన్నివేశాలను వెంటనే తొలగించాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.